సార్ ఈ విజయాన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ విజయం ప్రజల విజయం రాష్ట్రంలో స్వేచ్ఛ సౌభ్రత్వం ప్రజాస్వామ్యం తెచ్చుకున్న రాష్ట్ర లక్ష్యాలు నిధులు నీళ్లు నియమకాలు ప్రజాస్వామ్యం సామాజిక తెలంగాణ వీటన్నిటి కోసం ప్రజలు పడినటువంటి తపన వీటన్నిటిని సాధించి పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు అన్ని కలిపి ఈ రోజు ఈ విజయాన్ని కాంగ్రెస్ పార్టీకి అందిస్తా ఉన్నాయి తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ప్రజల తెలంగాణని దొరల తెలంగాణ నుంచి ప్రజల తెలంగాణ రావాలని వారు కోరుకున్నారు ఆ ప్రజల ఏర్పాటు చేస్తాం ఈ రాష్ట్ర సంపదను ప్రజలకు పంచే కార్యక్రమంలో సంపూర్ణంగా మేము ప్రకటించినటువంటి ఆరు గ్యారెంటీలు కానీ మిగతా కానీ అన్ని అన్నింటిని అమలు చేస్తాం ప్రధానంగా మీరు ఆ రోజు ఆసిఫాబాద్ నుంచి బద్ర వరకు పాదయాత్ర కొనసాగించారు ఈ పాదయాత్రలో రకరకాల ప్రజల సమస్యలు కూడా మీ దగ్గరకు వచ్చినాయి ఈ పాదయాత్రలో మీ అంటే గెలుపులో మీ పాత్ర కూడా అంటే మీరు చేసిన కృషి కూడా ఉంది అని అంటున్నారు దీని ఎలా పాదయాత్ర అనేది ఒక చరిత్ర ఎందుకంటే ఆ రోజు నేను పాదయాత్ర మొదలుపెట్టే రోజుల్లో రాజకీయ వాతావరణం అంతా కూడా ఏదో టీఆర్ఎస్ బీజేపీ అసలు కాంగ్రెసే లేదు ఏం చేస్తా ఉన్నారు ఎందుకు నడుస్తూ ఉన్నారు నవ్వారు కూడా అటువంటి పరిస్థితుల్లో మార్చి మొదలుపెట్టినటువంటి ఆ పాదయాత్ర పిప్పిరి గ్రామం నుంచి పాదయాత్ర అనేక గోండు గూడాలను కలవటమే కాకుండా అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల్ని అలాగే ఆ ముందుకు వచ్చినటువంటి పరిస్థితుల్లో సింగరేణి బొగ్గుబాయిలో ఉన్నటువంటి కార్మికుల ఇబ్బందుల్ని రైతాంగ సోదరుల్ని నిరుద్యోగ యువతి యువకుల్ని దళితుల్ని గిరిజుల్ని బడుగు బలహీన వర్గాల అందరినీ కూడా పలకరించడం కాదు వాళ్ళ సమస్యలన్నీ విని వాళ్ళు చెప్పినటువంటి అనేక అంశాలను రాసుకొని వాటిని స్పందిస్తూ వాళ్ళందరికీ ఒక ధైర్యాన్ని భరోసాని కల్పిస్తూ ఇందిరమ్మ రాజ్యం తీసుకుని వస్తాం ఆయన తెచ్చే ఇందిరమ్మ రాజ్యంలో మీరు కోరుకున్న అన్ని అంశాలను పొందుపరుస్తామని ఆ రోజు మాటిచ్చి వచ్చాం ఆ ఇచ్చినట్టుగానే మేము ఆరు గ్యారంటీల్లో ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ ఇల్లు గురించి ప్రకటించాం చదువుకునేటువంటి విద్యార్థులకి కావాల్సిన విధంగా కార్డుని ప్రకటించాం 5 లక్షల కార్డుని కూడా ప్రకటించాం అట్లాగే ప్రతి మహిళకి 2500 రూపాయలు వారి అకౌంట్లోకి వచ్చినట్టు ప్రకటించాం ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఇల్లు ఇచ్చేటట్టుగా ప్రకటించాం ఇలా ప్రతి మండలానికి ఒక ఇంగ్లీష్ మీడియం కూడినటువంటి ఇంటర్నేషనల్ స్కూల్ను ప్రకటించాం ఇలా అన్ని వర్గాల రైతాంగ సోదరులకు సంబంధించి రైతుకి 15,000 రూపాయలు ఎకరానికి ఇవ్వటమే కాకుండా ప్లస్ రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు వారి అకౌంట్లోకి వచ్చినట్టుగా ప్రకటించాం ఇవన్నీ కూడా ప్రజల గుండె చప్పుల్లోంచి వచ్చినటువంటి పథకాలే తప్ప మేమేదో ఆకాశం నుంచి రాసిచ్చినవి కాదు ప్రజలతో మమేకమై వాళ్ళు చెప్పిన అంశాలు తీసుకొని వాళ్ళ బాధల్ని తీర్చడం కోసం ఈ రాష్ట్ర బడ్జెట్ ద్వారా ప్రజల పంచే కార్యక్రమంలో భాగంగానే వీటన్నింటినీ ప్రకటించాం అంటే తెలంగాణ వచ్చిన తర్వాత జరిగే మూడోసారి ఎన్నికల్లో మీరు అన్యోన్య ఫలితాలు విజయం సాధించారు ప్రజల ఆశలకు అనుగుణంగా ఎలా పనిచేయవచ్చు రాష్ట్ర ప్రజలు ఏ కోరికతో అయితే తెలంగాణ రాష్ట్రాన్ని కోరి తెచ్చుకున్నారో ఆ లక్ష్యాలని నిధుల్ని నీళ్లు నియామకాలు సామాజిక తెలంగాణ ఆత్మగౌరవం వీటన్నిటినీ సంపూర్ణంగా న్యాయం చేస్తూ కాంగ్రెస్ పార్టీ పాలన అందిస్తుంది ఇదే అంశాన్ని మా ఎన్నికల ప్రక్రియలో భాగంగా రాహుల్ గాంధీ గారు ప్రతి సభలో చాలా స్పష్టంగా చెప్పారు ఒకటి దొరల తెలంగాణ కావాలా ప్రజల తెలంగాణ కావాలా ప్రజల కోసం మేము తెలంగాణ ఇచ్చాం ప్రజల కలలు కలలుగానే మిగిలిపోయినాయి వాళ్ళ కలలు నెరవేర్చడం కోసం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉందని చెప్పారు అలాగే మరొక అంశం కూడా చెప్పారు ఓబీసీలకు సంబంధించి కాస్ట్ సెన్సస్ చేపిస్తామని చెప్పారు ఇవన్నీ కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి అట్టడుగున ఉన్నటువంటి వర్గాల ప్రజలకి చేతునిచ్చి ఈ రాష్ట్రం మాది ఈ తెలంగాణ మా కోసం తెచ్చుకున్నాం అందుకే ఈరోజు మాకు అన్ని ఫలితాలు వస్తున్నాయనేటువంటి ఆనందం వాళ్ళ మొక్కల్లో ఉండేటట్టుగా తప్పనిసరిగా చేస్తాం సిఎల్పి సమావేశం ఎప్పుడు జరగబోతుంది ఇప్పుడే అన్ని శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన సమాచారం వస్తుంది మొత్తం అందరూ కౌంటింగ్ అంతా అయిపోయిన తర్వాత మా నాయకత్వంతో మాట్లాడి సాధ్యమైనంత త్వరలో అందరూ శాసనసభ్యులంతా కూడా ఒక దగ్గర చేరే ప్రక్రియను మొదలు పెడతాం 5 ఏళ్లుగా మీరు సిఎల్పి లీడర్గా ఉన్నారు మరోసారి కూడా సిఎల్పి లీడర్గా మీరే కావచ్చని కూడా కొంతమంది అంటున్నారు దీన్ని ఎలా చూడండి సిఎల్పి నాయకుడిగానే నేను పాదయాత్ర చేశాను
సిఎల్పి నాయకుడిగానే ఐదేళ్లు అసెంబ్లీలో ఈ ప్రభుత్వాన్ని హెచ్చరికగా కొట్లాడాను. సిఎల్పి నాయకుడిగానే ఈరోజు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారం చేసి ముందుకు పోతా ఉన్నాం. తప్పనిసరిగా పార్టీ శాసనసభ్యులు అందరూ కలిసి ఆలోచన చేసి సిఎల్పి నాయకుడిగా పనికొస్తాడు బట్టి విక్రమార్కంటే పార్టీ ఆదేశాల నేను సిఎల్పి నాయకుడిగా కంటిన్యూ కావడం కోసం ప్రయత్నం చేస్తాను. అంటే కాంగ్రెస్ పార్టీ కుటుంబంగా మీరున్నారు, మొదటి నుంచి మీ బ్రదర్ కావచ్చు, మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబంగానే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబానికే ఈసారి సిఎల్పి నేతృత్వ పదవి కూడా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. నేను అదే చెప్తాను, కాంగ్రెస్ పార్టీ సిఎల్పి నాయకుడిగానే మా కేవలం 5 మంది శాసనసభ్యులు ఉన్నా, అవతల 100 మంది ఉన్నా గానీ అడ్డగోలుగా లేచి మా మీద పెడుతున్నా గానీ ఎక్కడా పక్క మళ్ళకుండా నేరుగా సబ్జెక్టు మీద మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ఎదుర్కొని సభలో కానీ బయట కానీ తప్పనిసరిగా ఈరోజు మా శాసనసభ్యులంతా గెలిచి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా వారందరూ అభిప్రాయాలు తీసుకుని పార్టీ మళ్ళీ శాసనసభ్యులు సిఎల్పి లీడర్గా మళ్ళీ కొనసాగాలి అని అంటే డిఫరెంట్గా కొనసాగుతాను. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే ప్రక్రియలో భాగంగా డిఫరెంట్గా ముందుకు పోతాం. పార్టీ అంతిమంగా నేను డిఫరెంట్గా ఆలోచన చేస్తాను, పార్టీ ఆదర్శ ఆలోచన కూడా నమ్ముతాను. సీఎం రేస్ లో బట్టి విక్రమార్క ఉన్నారని భావించవచ్చా? మీ అందరూ తెలిసిందే, మొదటి నుంచి సిఎల్పి లీడర్ గా పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి ఇద్దరు కూడా ఎక్కువ సీఎం పోస్ట్ కోసం ఆశిస్తా ఉంటారు, అంటే అది బాధ్యతగా భావిస్తాను. పార్టీలో నా పెడతాను, పార్టీ దృష్టి తీసుకోవచ్చు. పార్టీ నిర్ణయం ప్రకారం శాసనసభ్యులందరూ సమావేశం జరిగి ఆ సమావేశంలో అందరూ అభిప్రాయం తీసుకుని పార్టీ నిర్ణయం ప్రకటిస్తాను. అందరూ అక్కడ పాయింట్.